హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీత మధు క్రియేషన్స్. సడన్గా మధు కాల్ చేసి, సమ్మర్ కదా, పిల్లల్ని ఫన్ పార్క్కి తీసుకెళ్దామని చెప్పేసి అన్నారనమాట. 3:30కి ఆ టైంకి కాల్ చేశారు. చిన్నోడైతే నిద్రపోతూ ఉన్నాడండి, కానీ ఇంకా టైం లేట్ అయిపోతుందని చెప్పేసి ఆ నిద్రపోయే వాడినే లేపేశాను. సో అందుకని చెప్పేసి డైపర్తో అయితే నేను తీసుకెళ్ళిపోయానండి. ఫ్యాన్ కూడా వేయలేదు, ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ అది దిగుతాం కదా, సో డ్రెస్ అది మార్చుకోవాలి. ఇంక ఇప్పటి నుంచి ఎందుకు, అందులోనూ వాడు నిద్రపోయి లేచాడు, ఇంకా తిక్కతిక్కగా ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా నేను డైపర్తో అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. సో అందరూ రెడీ అయిపోయి అయితే బయటికి వెళ్ళిపోయారండి. కాకపోతే నేను చిన్నోడే ఉన్నాం లాస్ట్లో. ఇంకా బ్యాగ్ అది సర్ది చేసి పెద్దోడిని రెడీ చేసి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో ఇంకా తర్వాత చిన్నోడిని తీసుకుని నేనైతే లిఫ్ట్ ఎక్కేసాను. పెద్దోడైతే లిఫ్ట్లో రాడు, వాడు సపరేట్గా స్టెప్స్ మీదే వస్తాడనమాట. సో బ్యాగ్లో వాడికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. సో నా డ్రెస్ అలాగే టవల్స్ అన్నీ పెట్టేసుకున్నామండి, ఎందుకంటే వెళ్ళేది అక్కడ అంతా వాటర్ గేమ్సే ఉంటాయి, స్విమ్మింగ్ పూల్లో బాగా దిగుతారు, బాగా పిల్లలు ఆడతారు అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీగా అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కిందకు వచ్చేసాము, కారులో ఆయన రెడీగా ఉన్నారు. కాకపోతే నేనైతే చెప్పులు వేసుకోవడం మర్చిపోయాను. కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, మళ్ళీ పైకి వెళ్ళి నేను చెప్పులు వేసుకుని అప్పుడు కిందకు వచ్చానమాట. ఈ లోపల ఏంటంటే అత్తమ్మ వాళ్ళు, ఈ పిల్లలు అందరూ కూడా ఇంకా కారు ఎక్కేసి రెడీగా ఉన్నారు. సో తర్వాత నేను కూడా వచ్చేసి కారు ఎక్కేసానమాట. సో ఫన్ పార్క్కి ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళామండి, ఇది సెకండ్ టైము. కానీ మేము వెళ్ళి కూడా అప్పుడే 2 ఇయర్స్ పైన అయిపోయిందనమాట. అప్పుడు పెద్దోడిని తీసుకెళ్ళాం, కానీ చిన్నోడు రావడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఎంత బాగా ఎంజాయ్ చేశారనండి, కానీ చాలా సేఫ్టీగా ఉండాలన్నమాట, ఎందుకంటే అంత వాటర్ కదండి. పిల్లలతో వెళ్ళిన అప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి బాగా తీసుకోవాలి, నాకు బాగా అర్థమైందనమాట. ఇద్దరిని తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, చూసారు కదండి. ఇంక ఇద్దరు ఒకటే ఆటలు, చిన్న చిన్న కార్లు ఒకటి మధ్య తీసుకున్నాంలే, ఇంకా అవి పట్టుకుని ఇది నాది ఇది నాది అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకిద్దరికి ఈ మధ్య సేమ్ తీసుకుంటున్నాను, బొమ్మలు కూడానండి. సో ఇప్పుడైతే మేము ఫన్ పార్క్కి వచ్చేసామండి. ఇదే బయట వ్యూ అయితే చాలా బాగుంది, అలాగే చాలా రష్ కూడా ఉందండి, సమ్మర్ కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చాలామంది ఉన్నారు బయట, చూసారు కదండి ఆ పార్కింగ్ ఏరియాలో ఎన్ని కార్స్ ఉన్నాయో. అదే నార్మల్ డేస్లో అయితే ఒక్క కారు కూడా కనిపించదండి, ఒక్క మనిషి కూడా కనిపించడు, అంతలాగా ఉంటుందన్నమాట. ఇది గొలగమూడి రోడ్లో ఉంటుందండి. ఈ షన్ను స్కూల్ ఉంది కదా, షన్ను స్కూల్కి దగ్గరలో అనమాట ఇది ఉన్నది. సో ఇప్పుడైతే హాలిడేస్ అనుకోండి, షన్ను స్కూల్కి మా స్కూల్ అనుకుంటా చూసుకుంటా వచ్చాడనమాట అక్కడికి. సో ఇంకా ఆయన కారు పార్క్ చేసుకొస్తా అన్నారు. ఈ లోపల నేను వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చని చెప్పేసి అక్కడ వాచ్మెన్ అడిగితే, వాచ్మెన్ ఏమో టికెట్స్ ఇటు సైడ్ ఉన్నాయని చెప్పేసి చూపించాడనమాట. సో ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉందండి. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. పెద్దవాళ్ళకైతే 450 రూపీస్ అండి, పిల్లలకైతే 400 రూపీస్. ఇంకా పెద్దవాడికి బట్టికే టికెట్ అనమాట, చిన్నోడికి అవసరం లేదు కదా. సో మేము 4 మెంబర్స్ అండ్ షన్ను మొత్తం 5 మెంబర్స్కి టికెట్స్ అయితే మేము తీసుకున్నాము. సో ఇక్కడ లగేజ్ ఉంది కదండి, లగేజ్ చెకింగ్ అనమాట ఇది. బయట ఫుడ్ ఏమి లోపలికి అలౌ చేయకూడదు అని చెప్పేసి అన్నారు. ఇంకా షన్ను అన్నీ తిండనమాట, అందుకని చెప్పేసి మామూలుగా తినడానికైనా ఒక ప్యాకెట్ పెట్టారు, అది అలౌ చేయమని చెప్పేసి అన్నారు. అది కాదు, ఇంకే లోపల ఫుడ్ ఏమి తీసుకోడు అని చెప్పేసి నేను ఏదో ఒకటి రిక్వెస్ట్ చేశానమాట. అలా రిక్వెస్ట్ చేసిన తర్వాత సరేలే ఇంకొక ప్యాకెటే కదా, ఇంకా సరే పట్టుకెళ్ళండి అని చెప్పేసి లాస్ట్లో వదిలేశారనమాట. సో ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసేటప్పటికి చాలా నీరసం కూడా వచ్చేసిందండి వాళ్ళతో వాగి వాగి. ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత చూసారు కదండి లోపలంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ముందు డ్రెస్సెస్ తీసుకోవాలి కదా, స్విమ్మింగ్ పూల్లో దిగాలంటే అక్కడ సపరేట్ డ్రెస్ తీసుకోవాలండి. మనం వేసుకొచ్చిన డ్రెస్తో అయితే అక్కడ అలౌ చేయరు, అది రెంట్కి తీసుకోవాలన్నమాట. దానికోసం ముందు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ అయితే డిపాజిట్ తీసుకొని డ్రెస్సెస్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మొత్తం మే నలుగురు కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి. తీసుకుని అక్కడే చేంజింగ్ రూమ్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి అందరూ ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. చేంజ్ చేసుకుని ఇప్పుడు ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి
అందరూ ఇంకా రెడీ అయిపోయి హ్యాపీ హ్యాపీగా ఇంకా ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. మేము వెళ్ళేటప్పటికే టైం 4:30 అయిపోయిందండి. ఇది స్టార్టింగ్ ఏంటంటే 10:00 స్టార్ట్ అవుతుందంట, అలాగే ఈవినింగ్ 6:00 క్లోజ్ అయిపోతుందంట. కానీ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 1.5 అవర్లో అంటే ఆ టైం సరిపోతుందా లేదా అని చెప్పి అనుకున్నాము. సరేలే ఇంక ఉన్నంతలోనే ఇంక ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంక లోపలికైతే మేము టికెట్ తీసుకుని వచ్చేసాం అనమాట. కాకపోతే మాకు టైం సరిపోయిందని అనుకోవచ్చండి, ఇంకంతకు మించి పిల్లలను ఆ లోపల ఆడించినా కూడా వీళ్ళకి కాళ్ళ నొప్పులు, అసలు ఈ 1.5 అవర్ వీళ్ళు ఆడినందుకే నైట్ అంతా ఇద్దరు ఏడుస్తూ ఉండి ఇంకా చిరాకు పెట్టేశారనమాట నన్ను. ఆడుకున్నంతసేపు ఆడేసుకుంటారు, ఇంకా నైట్ వాళ్ళకి నిద్ర పట్టక నేనైతే ఏమనుకున్నానంటే ఇంకా ఇంత బాగా ఆడేసుకున్నారు, స్ట్రైన్ అయిపోయారు కదా ఇంక బాగా నిద్రపోతారు అనుకున్నాను. కానీ నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేశారండి ఇద్దరు కూడాను. సో ఏంటంటే ఎక్కువసేపు ఆడిపించకూడదు అనుకున్నాను. కానీ చూసారు కదండి చిన్నోడు ఫస్ట్ టైం కదా దీంట్లోకి ఇలాగా స్విమ్మింగ్ పూల్లోకి రావడం, అందుకని ఇంక ఎంత బాగా ఆడుకున్నాడంటే అసలు బయటికి రాగానే జలుబు చేసేస్తుందేమో అనుకున్నానండి. అంటే సెన్సిటివ్ అనమాట బాగా చిన్నోడు, పెద్దోడికైతే ఇంకా అలా ఏముండదు. ఒకవేళ ఏదైనా జలుబు జ్వరం అలాంటివి ఏమైనా వచ్చినా తొందరగా తగ్గిపోతాయి, చిన్నోడికి అలా కాదనమాట. అందుకని కొంచెం టెన్షన్ కానీ ఉన్నా కూడా వాడి హ్యాపీనెస్ చూసి సరేలే అన్నట్టుగా ఇంకా వదిలేశాను. కానీ అలాగే బాగానే ఉంది, హెల్త్ వైజ్ అయితే బాగానే ఉన్నారండి ఇద్దరు కూడా. కాకపోతే ఏంటో నైట్ సరిగ్గా పడుకోలేదు. సో ఇప్పుడైతే ఇంకా అక్కడే రెయిన్ డ్యాన్స్ అది ఉందండి, అలాగే వేవ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. మొత్తం 5 పార్ట్స్ అలా ఉందన్నమాట, అంటే అన్ని వాటర్ గేమ్సే. కాకపోతే మనకి ఎక్కడ కావాలితే అక్కడ మనకి నచ్చినట్టు ఆడుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి దీంట్లో. ఇంకా ఇక్కడ చూసారు కదండి పైనుంచి ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది కదా, అది పట్టుకుని కిందికి జారొచ్చనమాట. సో షన్ను అయితే ఒక్కడో వచ్చేసాడండి, అసలు నాకైతే కింద నుంచి వస్తుంటే టెన్షన్ వచ్చేసింది. కానీ వాడికి అసలు ఏమీ టెన్షన్ లేదు, అలాగే స్విమ్మింగ్ కూడా చేసేయాలని వాడు చాలా అంటే పట్టుదలగా ఉన్నాడనమాట. వాడికి స్విమ్మింగ్ బాగా వస్తుందని అనుకుంటున్నాను నేను, చూడాలండి టైం చూసుకుని జాయిన్ చేయాలని అనుకున్నాము ఇంక మేమిద్దరం కూడాను. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో వేరే చోటకైతే వెళ్ళామండి. ఇంకా టైం అయితే అప్పటికే 1/2 అవర్ ఉందన్నమాట. సో 1/2 అవర్ ఇంక సరిపోతుంది అన్నట్టుగా అనుకున్నాము. రెయిన్ డ్యాన్స్కి నేను పిల్లలు వెళ్ళాం కానీ ఆయన అయితే రాలేదు. సో ఒక చోట కూర్చొని ఉన్నారు, ఇంకా అలసిపోయి ఉన్నాను అన్నట్టుగా ఒక చోట కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళు కూడా పెద్ద రెయిన్ డ్యాన్స్కి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే వాటర్ గేమ్స్లో ఉన్నదానికి పైనుంచి వాటర్ వచ్చేదానికి వాళ్ళు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి, పిల్లలకి ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట ఆ రెయిన్ డ్యాన్స్కి. అందుకని మేము కూడా ఎక్కువసేపు అక్కడ లేము. తర్వాత అయితే మేము వచ్చేసామన్నమాట. అంటే ఎక్కువ షన్ను ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక్కడ చూసారు కదండి బయటకు వచ్చామని చెప్పేసి, అంటే వచ్చేయమన్నావు అని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడితో అయితే మా గేమ్స్ అన్నీ అయిపోయినాయి, 6 అయింది, మేమైతే బయటకు వచ్చేసాము. మధు ఏంటంటే కారు పార్కింగ్ ప్లేస్లో ఉంది కదండి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళారనమాట. సో ఇంకా అక్కడి నుంచి మా టెన్షన్ స్టార్ట్ అయింది, కార్కి లోపల పోగొట్టేసుకున్నాం అనమాట. ఎక్కడ పడిపోయిందో కూడా మాకు అర్థమే కాలేదు. బ్యాగ్స్ అన్నీ వెతికారు, అలాగే ఇంకా అక్కడ ఉన్న ప్లేస్లు అన్నీ చూడండి ఇలా వెతుకుతూ ఉన్నాం అన్నమాట, ఎక్కడుందా అని చెప్పేసి. కానీ ఫైనల్గా ఏంటంటే ఆయన జేబులో పెట్టుకున్నారు, అంటే ముందు డ్రెస్ వేసుకొచ్చారు కదా ఆ డ్రెస్ ప్యాంట్ జేబులో పెట్టుకున్నారు, అక్కడ పడిపోయిందంట. పడిపోతే ఇగో వీళ్ళ దగ్గర వాళ్ళు కీ ఇచ్చారండి, ఎవరికైతే కీ దొరికిందో వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు. కానీ వీళ్ళైతే ఎవరికి చెప్పలేదండి. మేము టెన్షన్గా వెళ్ళి అడుగుతుంటే మెల్లిగా లోపల నుంచి కీ తీసి అయితే పైన పెట్టారనమాట. మాకు రిలీఫ్గా అనిపించింది కీ పోయిందన్న టెన్షన్ నుంచి బయటకు అయితే వచ్చామన్నమాట. సో అందరూ హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగింది ఫస్ట్ కౌంటర్లో ఎంక్వైరీ చేయండి. సో ఇదండి మా ఫన్ పార్క్ ఎంజాయ్మెంట్. అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.